ఉన్నది మీ ధర్యాన్ని మెచ్చుకోవాలి ఆఖరికి రూపాయి బియ్యం ఎవరిస్తుందయ్యా ఇన్ రోజు నేనే ఇస్తున్నా రూపాయి బియ్యం కూడా ఫుడ్ కార్పొరేషన్ ద్వారా మోడీ గారు ఇస్తున్నారు ప్రతి ఒక్కటి మోడీ గారు ఇస్తున్నారు మా వికారాబాద్ కొస్తొస్తివి గాని ఆ రెసిడెన్షియల్ స్కూల్ గతి చూడు ఆడ తిండి చూడు దానికి సమగ్ర శిక్షా అభియాన్ కింద ఇన్నేళ్ళల పదకొండు వేల కోట్లు ఇచ్చిండ్రు దాంట్లో మీరు ఐదు వేల కోట్లే వాడుకున్నారు దాని మిత్తి కూడా మిత్తి 7-8 కోట్లు వస్తే నువ్వు చూపెట్టింది అది 2 కోట్లనే చూపెట్టినావు తక్కినే ఎక్కడ పోయినో తెలియదు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ సరిగేద్దాన్ని మోడీ ఆఖరికి చూస్తే ఏంటంటే సర్పంచ్లు కూడా మీరు ఫెడరలిజం అని మాట్లాడతారు ఏంటంటే మోడీ గారి రాష్ట్రాల అధికారం అంతే తీసుకున్నారు అధికారం ఎవరు తీసుకున్నారయ్యా సర్పంచ్ల అధికారము సర్పంచ్ల నిధులు ఎంపీటీసీల నిధులు కార్పొరేటర్స్ల నిధులు జెడ్పీటీసీల నిధులు అధికారం ఎవరు తీసుకున్నారయ్యా నువ్వు తీసుకున్నావు వాళ్ళ నిధులు ఎవరు తీసుకున్నావు నువ్వు తీసుకున్నావు అది గమనించి మోడీ గారు సర్పంచ్లకు పైసలు పంపుతుంటే అవి నువ్వు మధ్యలో తీసుకుంటుంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లేసి సర్పంచ్లకు ఇచ్చేది మోడీ గారయ్యా నువ్వు కాదు అందుకే ఈరోజు మునుగోడ అందరు సర్పంచ్లు లైన్ కట్టిండ్రు వస్తందుకు ప్రధానమంత్రి శత్రు అంట ప్రథమ శత్రు అంట ప్రథమ శత్రు ప్రధానమంత్రి కాదయా తెలంగాణ ప్రజలకు ప్రథమ శత్రు నువ్వే ఒక సర్పంచ్ నడువు ఎవరు శత్రు అని మోడీ గారా నువ్వు అంటే ప్రతి ఒక్క సర్పంచ్ ఇంక్లూడింగ్ మీ టీఆర్ఎస్ సర్పంచ్ కూడా మీరే మోడీ గారే మాకు పైసలు ఇస్తున్నట్టున్నారు కరెంటు మోడీ గారు వస్తే ప్రతి ఒక్కట వద్దాం ఒక్కటనే చెప్పాలి కదా కరెంటు చట్టం తెచ్చిండు మోడీ గారు ఏంటంటే అది కరెంట్ కంపెనీలు నువ్వే దివాలా తీసినావు నీ జెన్కోలు బొగ్గు సింగరేణి బొగ్గులకే పైసలు ఇస్తలేవు మీరు బ్యాంకులకు పైసలు కడతలేవు మీరు ఉచిత కరెంట్ ఇస్తుంది మంచిదే ఎవరు నువ్వు ఇస్తున్నావా నువ్వు ఇస్తలేవు నువ్వు ఉచిత కరెంట్ ఇస్తలేరు నువ్వు ఇక పట్టణాలలో కరెంట్ ధరలు పెంచి మధ్యతరగతి ఇన్కమ్ వల్ల ధరలు పెంచి వాళ్ళ దగ్గర లాభం చేసి ఇక్కడ ఇస్తున్నావు అది కూడా సరిపోక బ్యాంకులకు పే చేయకుండా ఆ పైసలు ఆ బ్యాంకులు ఎవరు ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీకి పే చేయలేదు నువ్వు సింగరేణి బొగ్గుకు పే చేయలేదు ఆఖరికి నువ్వు పెట్టిన సోలార్ దానికి కూడా పే చేయలేదు ఇవన్నీ చేయకుండా నువ్వు ఇస్తున్నావు అది బాధ్యతారహిత ఇవ్వాలి మీటర్లు ఎక్కడ పెట్టమన్నావు రైతు దగ్గర కాదు మీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్ పెట్టమన్నా చెట్టు అవద్దం చెప్పినావు నువ్వు ఎక్కడన్నా ఈ చట్టంలా రైతు దగ్గర మీటర్ పెట్టి వసూలు చేయమని చెప్పిందా చెప్పలేదు నువ్వు ముఖ్యమంత్రి ఉండి తెలంగాణను తప్పుదారి పట్టిస్తున్నావు రైతులు మా వికారాబాద్ వాళ్ళు అంత అమాయకులు కాదు నిన్ను నమ్ముడు అప్పుడే బంద్ చేసిండ్రు ఇవన్నీ వాళ్లకు ప్రతి బిల్ చదవలేదు కానీ ఇగో ఈ బిల్లు అన్ని డీటెయిల్స్ ఇడున్నాయి ఎక్కడ కూడా మోడీ గారు ఉచిత కరెంట్ ఇవ్వద్దు అని చెప్పలేదు ఉచిత కరెంట్ మంచిగా ఇవ్వాలని ఇంకోటి ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం నాకు నచ్చలేదు మీరు మధ్యలో కొంచెం మంచి మాటలు మాట్లాడుతుంటుంది మళ్ళీ సన్నాసులు దద్దమలు అంటారు సరే మన పాలసీ ఉంటే పాలసీ మాట్లాడు మోడీ గారు వారి సాంప్రదాయం ప్రకారంగా ఒక రుమాల్ కట్టుకుంటే ఆ రుమాల్ నెక్కిరిస్తావే అద్దంలో చూసుకోద్దురా నీ ముఖం చూసుకో నీ టోపీ ముఖం మీద టోపీ ఉన్నది ఆ టోపీతో కూడా గిరి కూడా పట్టుకోర్రి ఈ కట్టె తుపాకి కూడా తీస్తా ఈ కట్టె తుపాకి మీరు ప్రగతి భవన్ కోనరి మంచిగా కనబడతారు అద్దం ముంగట చూసుకోండి ఆ టోపీ నీ టోపీ నీ కట్టె తుపాకి అంతా మంచిగా ఉంటాయి ఇది మీ పిట్టెల దూరం ఏం దూరం అంటారు అయితే ఇది నేను తోఫాగా మీకు పంపిస్తాను తప్పగా పంపిస్తాను ఇవో అక్కడ పంపియండి ఇవో గిట్లున్నది చూడు నీ టోపీ చక్కగా ఉన్నది ఇది ఏం సాంప్రదాయం ఇదేం టోపీ మోడీ గారు కట్టుకున్న సాంప్రదాయం ప్రకారంగా రుమాలు ఆ రైతు రుమాలు అది రైతు వేసుకునే రుమాలు వేసుకుంటే దాన్ని ఎక్కిరిస్తావు ఇక మీ భాష నేను మాట్లాడలేను కానీ పాలమూరు రంగారెడ్డి గురించి ఎన్నో చెప్తారు జితేందర్ రెడ్డి గారు కూడా కానీ మా వికారాబాద్ జరిగింది మీరు ఎన్నోసార్లు లక్షదేవులపల్లి మృగశిర వరకు ఎప్పుడు ఈ మృగశిర కాదు 2 ఏళ్ళకు ముందు మృగశిర వరకు కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయన్నారు మోడీ తప్పేందయ్యా మోడీ తప్పేంది తప్పంతా నీదే వాగ్దానం ఇచ్చింది నీదే లక్ష్మీదేవులపల్లి ఒక గడపార పెట్టలేదు అనంత
అంతారం దగ్గర ఒక్క గడపార పెట్టలేదు, ఒక్క సుక్క లక్షలాది కోట్ల ఖర్చు పెట్టి ఒక్క సుక్క లేదు. వికారాబాద్ ప్రజలు అంత అమాయకులు కారు. అందుకే నిన్న ఖాళీ సీట్లుండే 20,000 మంది ఉంటే అవి కూడా నింపలేకపోయినరు. 2 సపట్లు కూడా లేవు, 2 సీట్లు కూడా లేవు. ఆ గతికి పోయినరు. మీరు తప్పనిసరిగా మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి, మీరు నిజంగానే ప్రధానమంత్రిని ప్రథమ దుష్మన్ అంటున్నావు కానీ ప్రథమ శత్రు కానీ మీరు ముఖ్యమంత్రి ఉండి మీరు చరిత్ర మిగిలిపోతారు. ఎట్లా మిగిలిపోతారు? తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారు, వికారాబాద్ ద్రోహిగా మిగిలిపోతారు, రైతు ద్రోహిగా మిగిలిపోతారని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క పత్రికా సమావేశంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ రామరెడ్డి గారు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీ జితేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్లు మన హైదరాబాద్లో కావస్తున్నది 60 సాల్ కే బాద్ ఆద్మీ సంబల్ జాతా యా సటక్ జాతా అంటారు. 60 సాల్ కే బాద్ 60 ఏళ్ళు నిండిన తర్వాత ఆ మనిషి అంట సంబలాయించుకుంటాడంట, లేకపోతే సటకాయించుకుపోతాడట. ఈ కేసు ఇప్పుడు మనం చూస్తుంటే కేసీఆర్ గారి కేసు ఈ సట్కాయించిన కేసు లాగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఏదైతే ఉన్నదో ధనిక రాష్ట్రం, ఎవ్వరు నాకు పర్మిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా దగ్గర 200 పైన టీఎంసీ నీళ్లున్నాయి. ఆ 200 టీఎంసీ నీళ్లు నా ఇష్టం వచ్చినట్లు ఏదైతే ఉందో వాడుకుంటానని చెప్పి ఆనాడు ప్రగల్భాల వారికి ఇవ్వాలనేమో కేసీఆర్ మాట్లాడడం తీరు నిన్న 15 ఆగస్టు నాడు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో పాలమూరు రంగారెడ్డి జిల్లాకు అనుమతిస్తలేదు అని చెప్పి ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్న సంగతి మనందరికీ తెలిసింది. 8 సంవత్సరాల ముందు కేసీఆర్ గారు వచ్చి మొట్టమొదటిగా నేను పాదయాత్ర మొదలుపెట్టింది, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది, పాలమూరు బిడ్డల ఘోషను చూసి, పాలమూరు బిడ్డల కన్నీళ్లు చూసి, వీళ్ళందరికీ కూడా ఏదైతే వలసలు పోతున్నారో ఆ వలసలను చూసి నేను ఈడ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నానని ఆనాడు పాదనడక నడుచుకుంటా తెలంగాణ రాగానే నేను పాలమూరు నుంచి రంగారెడ్డి జిల్లా దాకా నీళ్ళు ఇస్తానని చెప్పి మాటలు మాట్లాడి 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కరువైన దగ్గర ఆయన స్థూపం పెడుతూ 2 సంవత్సరాలలో నేను పూర్తి చేస్తా, కుర్చీ వేసుకొని కూర్చుంటే ఈడనే అని చెప్పి నా గెస్ట్ హౌస్కి వచ్చాడు. అడ్డాకుల నా గెస్ట్ హౌస్కి వచ్చి ఈయనే కుర్చీ వేసుకొని కూర్చుంటా, కూర్చొని ఈ పాలమూరు బిడ్డల గోస ఏదైతే ఉన్నదో వాళ్ళందరి కళ్ళలు ఏదైతే ఉన్నారో నేను చిరునవ్వు చూడాలి అని చెప్పిన మాటలను మోసం చేసి, ఇలా పాలమూరు బిడ్డలను మోసం చేసి ఆర్డిఎస్ మీద నడిచి ఆర్డిఎస్కు నీళ్ళు వస్తలేవు, ఆర్డిఎస్ను ఆధునీకరణ చేస్తా అని చెప్పి చెప్పడం, అంతేకాకుండా మొత్తం ఈ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నార్లాపురం దగ్గర నుంచి ఒట్టెం దాకా, ఏదుల దాకా, కరువెన దాకా, కరువెన నుంచి ఉదండాపురం, ఉదండాపురం నుంచి లక్ష్మీదేవిపల్లి, లక్ష్మీదేవిపల్లికి వెళ్ళి రంగారెడ్డి జిల్లాలోకి తీసుకెళ్ళి అక్కడ కూడా నేను నీళ్ళు ఇస్తానని చెప్పి చుత్త అబద్ధాలు చెప్పి ఒక్క చుక్క కూడా ఇవ్వాల దాకా నార్లాపురం నుంచి పారలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కమిషన్లకు మాత్రం రిజర్వాయర్ల అన్నిటిని కూడా తవ్వి, కాల్వలు తవ్వి దానితోటి పైసలు దండుకున్నారే తప్ప అసలు ఇంటేక్ వెల్ దగ్గర కూడా ఇప్పటిదాకా క్లియరెన్స్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఎన్జీటీ క్లియరెన్స్ ఎందుకు ఇవ్వలేదు నీకు తెలియదా? ఆనాడు నీవు ఫారెస్ట్ ల్యాండ్లో నుంచి టనల్ దూకపోయినందుకు దాని మీద నీకు 3 రైడర్స్ ఇచ్చి ఆ రైడర్స్ నువ్వు చేసుకోమని చెప్పినవా లేదా? చెప్పినా లేదా? అంతేకాకుండా నీళ్లు, ఇరిగేషన్ నీళ్లు నీకు తీసుకుపోవడానికి లేదు, మంచినీళ్ళకు తీసుకెళ్తా అని చెప్పి నీవు అబద్ధం చెప్పి మంచినీళ్ళు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఎన్జీటీ అలా మాటలు మాట్లాడితే దానికి కూడా ఇప్పటిదాకా క్లియరెన్స్ ఇవ్వకుండా ఉంటే అదంతా కూడా నెప్పం ఏదైతుందో కేంద్రం మీద నేర్చుతున్నావా? నీవు చేసే ప్రతి ఒక్క అబద్ధ పనిని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పాలమూరు జిల్లా మాత్రం ఈసారి టీఆర్ఎస్ను పొందబెట్టబోతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ఏంది
రైతులు ఉన్న మాట చెప్పారు. అన్ని రెగ్యులర్ ఉన్నాయి, ఇవన్నీ అబద్ధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆయన మాట్లాడింది దట్లా. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇంతో అంతో ప్రాణం పోసిండు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కొడుతందుకు రేవంత్ రెడ్డి సూట్ అవుతారు. కేసీఆర్కు తగ్గట్టు క్యారెక్టర్ కాంగ్రెస్లో లేరు, రేవంత్ రెడ్డే సూట్ అవుతారు. చచ్చిపోయిన కాంగ్రెస్ ఇంతో అంతో ప్రాణం పోసిండు, కానీ ఆ ప్రాణము ఈయన కొట్టేంత శక్తి లేదు. ఎవరిని? కేసీఆర్ను కొట్టేంత శక్తి లేదు. దాని మీద సో మెనీ ఇంటర్నల్ ఫైట్ అవుతుంది. దానికంటే పెద్ద తప్పులు ఢిల్లీ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా కూలిపోయి ఇంతవంతా ఇక్కడ ఉంది. దాంతో కేసీఆర్ను కొట్టలేదు. కొట్టే పార్టీ కేవలం బీజేపీయే, అది నేనంటలేను. అందరు కూడా అంటున్నారు, కాంగ్రెస్లో కూడా అంటున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు, శ్రవణ్ గారు వచ్చిండ్రు, ఇంకెంతో మంది వస్తున్నారు. కానీ అక్కడ కూడా నల్గొండ నాయకులు అంతా రేవంత్ తోటి అంతా కలిసి ఏం లేరు. అక్కడ కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చాలా ఉన్నది. ఎందుకంటే రేవంత్ విధానాలు పద్ధతి మంత్రి తీర్చిద్దాం అంటలేదు. వీళ్ళ పద్ధతి కాంగ్రెస్ పద్ధతి సాంప్రదాయానికి మ్యాచ్ అయితే లేదు, అది కంపాటబుల్ లేనే లేదు. సింపుల్గా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ ఇక్కడ రూలింగ్కి వచ్చి ఏం చేయగలుగుతుంది మీరు చెప్పండి? కేంద్రంలో వాళ్ళు ఉంటే ఏమైనా చేయగలుగుతారు కదా. కేంద్రంలో ఇవాళ గులాం నబీ ఆజాద్ అసంటోడు ఆయన కూడా ఇవాళ ఆయన రిజైన్ చేసి పడేసి, అంటే టోటల్గా కుప్ప కూలుతున్నది. ఎక్కడ కూడా ఏడ కూడా ఏ లీడర్ కూడా కాంగ్రెస్లో నిలబడలేకపోతున్నాడు. ఆ పార్టీ పని అయిపోయింది. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే 100% టీఆర్ఎస్ని గెలిపించినట్టే. మునుగోడులో హుజూరాబాద్లో ప్రజలు వాళ్ళందరికీ తెలిసింది ఏమనంటే నిజంగా కూడా మేము కీజాడ, వాళ్ళకి అవగాహన ఉంది. మేము కాంగ్రెస్ ఓటు వేస్తే టీఆర్ఎస్కి అని చెప్పి ఆడ 5% కుదించారు. 5% కాబట్టి ఇది మళ్ళా పెడుతురు. ఇవాళ టాపిక్ సీఎం గురించి, మున్గోడు గురించి.